చెన్నైతో తలపడిన మ్యాచ్ లో డక్కౌట్ అవడంతో దారుణంగా అనిపించిందని బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబి డివిలియర్స్ అన్నాడు. గత రాత్రి కోల్కతాపై విరోచితంగా బ్యాటింగ్ చేసిన అతడు 23 బంతుల్లోని అర్ధశతకం బాది బెంగళూరుకు 194 పరుగుల భారీ స్కోర్ ను అందించాడు. ఛేదనలో కోల్కతా 112 పరుగులకే పరిమితమైంది. దీంతో ఏబి డివిలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం డివిలియర్స్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో చెలరేగడం సంతోషంగా ఉంది. చెన్నైతో ఆడిన గత మ్యాచ్ లో డక్కౌట్ అయ్యా. అలా అయితే బ్యాట్స్మెన్ కు నిద్రలేని రాత్రులే మిగులుతాయి. ఈ రోజు నేను చాలా బాగా ఆడడంతో సంతోషంగా ఉన్నా అంటూ, అలాగే బ్యాటింగ్ చేయడానికి షార్జా పిచ్ అనుకూలంగా లేదని తెలుసు, కానీ 150 స్కోర్ చేస్తే సరిపోతుందని అనిపించింది, అందుకే దాటిగా ఆడానని, అలాగే మా జట్టు 194 పరుగులు చేయడంలో అద్భుతంగా అనిపించిందని డివిలియర్స్ అన్నాడు. ఈ సందర్భంగా మళ్లీ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంపై డివిలియర్స్ స్పందించాడు. కీపర్ గా కొనసాగితే మ్యాచ్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుందని, తనకు ఆ బాధ్యతలు తీసుకోవటం ఉత్సాహంగా అనిపించిందని చెప్పాడు. దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్ గా మారినప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు బెంగళూరు జట్టులో మళ్లీ కీపర్ గా కొనసాగడం సంతోషంగా ఉందన్నాడు. వికెట్ల వెనుక నిలబడితే మంచి సమాచారం అందుతుందని, దాంతో కెప్టెన్ కోహ్లీతో పాటు బౌలర్లకు సైతం విలువైన సూచనలు చేస్తానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో డివిలియర్స్ 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 73 స్కోరుతో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో ఐపీఎల్ లో 22వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.